Hi friends, welcome to Banasri Kitchen. Iroju manam tayar chesukobothunna recipe kammani beerakaya kottimira tomato pachadi. Koora lennunna roti pachadi unte aa ruche veru. Annam kadupu ninda tinta. Aithe munduga maa channel ni first time chustunnatlayite marini ilanti video lo kosam maa channel ni subscribe cheskondi. Mari ippudu beerakaya kottimira tomato pachadi ela tayar chesukovalo chusedam. దీని కోసం ముందుగా 1/2 కేజీ బీరకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి పైన పొట్టు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. బీరకాయలు లేతగా ఉంటే పచ్చడి టేస్టీగా ఉంటుంది. అలాగే 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు టమాటో ముక్కలు తీసుకోవాలి. ఇవి బీరకాయ, కొత్తిమీర, టమాటా పచ్చడికి మెయిన్ ఇంగ్రీడియన్స్. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. పచ్చడి మనం మిక్సీలో గ్రైండ్ చేసుకున్న తర్వాత పై నుంచి పోపు పెట్టుకుంటాం. కాబట్టి ముక్కలు కూరగాయ ముక్కలు వేపేటప్పుడు ఆయిల్ కాస్త తక్కువ వాడినా పర్వాలేదు. ఆయిల్ కాస్త వేడెక్కాక ఇందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత కడిగి చిన్న చిన్నగా కట్ చేసుకున్న 1 కప్పు కొత్తిమీర అలాగే 2 మీడియం సైజ్ టొమాటోలు చిన్నగా కట్ చేసినవి వేసుకోవాలి. కారం తినే దాన్ని బట్టి 5-6 పచ్చి మిర్చి పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 వెల్లుల్లిపాయ అంటే దాదాపు 10-12 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత 1 చెంచా జీలకర్ర, చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు, అలాగే 2-3 చిన్న చిన్న బెల్లం ముక్కలు వేసుకోవాలి. చివరగా రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఇవన్నీ ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకోవాలి. ఇక్కడ బెల్లం వాడటం వల్ల పచ్చడికి మంచి రుచి వస్తుంది. ఒకవేళ వద్దనుకునే వాళ్ళు బెల్లాన్ని స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు పచ్చడికి మంచి రంగునిస్తుంది. అలాగని పసుపు ఎక్కువగా వేసుకోవద్దు. తక్కువగా వేసుకుంటేనే పచ్చడి నేచురల్ గా చక్కని రంగులో కనిపిస్తుంది. వీటిని 2-3 నిమిషాలు ఇలా వేపుకొని స్టవ్ లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాలు అయ్యింది. చూడండి, 5 నిమిషాల్లో ఇలా బీరకాయల్లో నీరంతా బయటకొచ్చి బీరకాయలు టమాటోలు చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారబెట్టుకున్న ఈ కూరగాయల మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చళ్ళు పొడులు గ్రైండ్ చేసుకునేటప్పుడు వేపుకుంటే అవి పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి, లేదంటే మూత ఎగిరిపోయే ఛాన్స్ ఉంటుంది. చూడండి, ఇలా చక్కగా పేస్ట్ లా చేసుకుంటే మన బీరకాయ కొత్తిమీర టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని గిన్నెలోకి తీసుకుందాం. ఇడ్లీ దోశ ఇలా టిఫిన్స్ లోకైతే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పోపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కాక 1/2 చెంచా జీలకర్ర, 1/2 చెంచా ఆవాలు, 1 చెంచా పచ్చిశనగపప్పు, అలాగే 1 చెంచా చాయ్ మినపప్పు వేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిరపకాయలు ఇలా చిన్నగా తుంపి వేసుకోవాలి. తర్వాత 1 రెబ్బ కరివేపాకును కూడా వేసి ఈ పోపంతా దోరగా వేపుకోవాలి. సిమ్లో పెట్టి వేపుకుంటే పోపు మాడకుండా చక్కగా ఇలా ఎర్రగా వేగిపోతుంది. ఇలా వేపుకున్న పోపుని మనం మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకొని గిన్నెలోకి తీసి పెట్టుకున్న పచ్చడి మీద వేసి గార్నిష్ చేసుకుంటే మన బీరకాయ కొత్తిమీర టమాటా చట్నీ రెడీ. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్స్ లో మాకు తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మా బాణాశ్రీ ఛానల్ ని ఫాలో అవ్వండి. థాంక్యూ ఫర్ వాచింగ్.